HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ప్రెగ్నెన్సీలో తల్లికి బిడ్డకి ఒక కనెక్షన్ గా ఉంటూ బేబీ గ్రోత్ కి కావలసిన పోషకాలు ఆక్సిజన్ అందిస్తుంది. ఇది డెలివరీ అయిన తర్వాత తొలగించబడుతుంది. దీని మిగులు ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్లాసెంటా పొజిషన్ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేశాం. నంబర్ 1, ప్లాసెంటా పొజిషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది ముందుగా చూద్దాం. ఒక సిడి అంటే డిస్క్ షేప్ లో మెత్తగా 2 నుంచి 4 అంగుళాల మందంతో దాదాపు 600 గ్రాముల బరువు ఉంటుంది పూర్తి పరిపక్వత సాధించిన ప్లాజెంటా. ఒకవైపు గర్భసంచి గోడకు అతుక్కుని ఒకవైపు బేబీ వైపుకు ఉంటుంది. వీటి పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి అని చూస్తే, మొదటిది పోస్టీరియర్, గర్భసంచి వెనుక వైపుగా అతుక్కుని ఉండేది. రెండవది యాంటీరియర్, గర్భసంచి ముందువైపు ఉండేది. ఫండల్ అంటే గర్భసంచి పైవైపు అంటే టాప్ ఆఫ్ ది యుటిరస్ ప్లాజెంటా ఒక్కోసారి పైకి వెనక్కు ఉన్నప్పటికీ అది కొద్దిగా కిందకు అంటే దాదాపు సర్విక్స్ దాకా ఒక్కోసారి సర్విక్స్ ని కప్పబడి ఉంచే అవకాశం ఉంది. దీనిని ప్లాజెంటా ప్రీవియా అంటారు. మైనర్, మార్జినల్ అండ్ మేజర్ ఇలా 3 విభాగాల్లో ప్లాజెంటా ప్రీవియాని చెప్పుకోవచ్చు. గర్భసంచి పైభాగంలో ఉన్నా కొద్దిగా కిందకు రావడం గ్రేడ్ 1. సర్విక్స్ దాకా వచ్చినా కూడా సర్విక్స్ ని కప్పడం లేదు అంటే గ్రేడ్ 2. సర్విక్స్ ని పూర్తిగా కప్పితే గ్రేడ్ 3. నంబర్ 2, ప్లాజెంటా పొజిషన్ లో ఏది చాలా సాధారణమైనది అని చూస్తే, సాధారణంగా ప్లాజెంటా అనేది గర్భసంచి పైన లేదంటే పక్కకు ఉండాలి. కానీ అన్నిసార్లు అందరి కేసుల్లో అలా జరగాలని లేదు. అధిక శాతం ప్రెగ్నెన్సీలలో యాంటీరియర్ ప్లాజెంటా సాధారణంగా చూస్తాం. నంబర్ 3, యాంటీరియర్ ప్లాజెంటా మంచిదా కాదా? అలాంటిదేమీ లేదు. గర్భసంచి ముందువైపు ప్లాజెంటా ఏర్పడితే కేవలం బేబీ మూమెంట్స్ తెలియడంలో, అలాగే బేబీ హార్ట్ బీట్ ని కనిపెట్టడంలో ఆలస్యంతో పాటు గర్భిణీలకు చేసే పలు టెస్ట్స్ అంటే అల్ట్రాసౌండ్స్ లాంటివి, వీటిలో బేబీని యాక్సెస్ చేయడం కొంచెం కష్టమవుతుంది. తప్ప వేరే ఇబ్బందులు ఉండవు. నంబర్ 4, పోస్టీరియర్ ప్లాజెంటా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? పోస్టీరియర్ ప్లాజెంటా గర్భసంచి వెనక్కు ఉంటుంది. ఇలా ఉండడం వల్ల బేబీ మూమెంట్స్ తెలుస్తాయని అంటారు. ప్లాజెంటా సర్విక్స్ ని కప్పకుండా ఉన్నంత వరకు అది యాంటీరియర్ లేదా పోస్టీరియర్ ఏదైనా సరే నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నంబర్ 5, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ప్లాజెంటా ఈ రెండింటిని బట్టి జెండర్ ఆఫ్ ది బేబీ తెలుసుకోవచ్చా? ఇది కొందరి నమ్మకం, కానీ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. యాంటీరియర్ అయితే అమ్మాయి, పోస్టీరియర్ అయితే అబ్బాయి అంటారు. నంబర్ 6, పోస్టీరియర్ ప్లాజెంటా రిస్కులు ఎలా ఉంటాయి? గర్భసంచి వెనుకకు ఉండే ప్లాజెంటా వలన కొన్ని ఇబ్బందులు ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో రావచ్చు అంటారు. వాటిలో ఒకటి బ్యాక్ పెయిన్. ప్రెగ్నెన్సీలో అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే అయినా సరే, పోస్టీరియర్ ప్లాజెంటా ఉన్న బేబీస్ బ్యాక్ అంటే వీపు తల్లి వీపుకు తగులుతూ ఉంటుంది. దీని వలన బ్యాక్ పెయిన్ తో పాటు లేబర్ పెయిన్ ఫుల్ గా ఉంటుంది అంటారు. లాంగ్ లేబర్ అవకాశం కూడా ఎక్కువే. నంబర్ 7, ప్లాజెంటా అబ్రప్షన్ లేదా మాయ విడిపోవడం అంటే ఏమిటి? బేబీ పుట్టే వరకు ప్లాజెంటా గర్భసంచి గోడకు అతుక్కుని ఉండాలి. సాధారణంగా ఆఖరు స్టేజ్ లేబర్ లో ఇది విడివడాలి. ఒక్కోసారి కొన్ని కారణాల వలన అది బేబీ పుట్టకముందే విడిపోతుంది. వయసు ఎక్కువ ఉన్న గర్భిణీలు అంటే 35 ఏళ్లు పైబడి, ట్విన్స్ అండ్ అంతకంటే ఎక్కువ బేబీస్ ఉంటే, యాక్సిడెంట్స్ కారణంగా గర్భిణీ పొట్టకు ఇంజ్యూరీ అయితే ప్లాజెంటా విడిపోయే అవకాశం ఉంది. ఇది ఎమర్జెన్సీగా పరిగణించాలి. వజైనల్ బ్లీడింగ్ తో పాటు పొట్ట బ్యాక్ నొప్పి ఇందుకు సూచనలు. నంబర్ 8, ప్రెగ్నెన్సీలో 8 నుంచి 12 వారాల సమయంలో అంటే దాదాపు 10 వారాలకు ఏర్పడే ప్లాజెంటా ఒక్కోసారి లో లయింగ్ అంటే గర్భసంచి అడుగుకి సర్విక్స్ ని కప్పి ఉంచేలా ఏర్పడినా కూడా ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే సర్విక్స్ మీద నుంచి తొలగి పైకి ఒక 10 కేసుల్లో దాదాపు 8-9 కేసుల్లో ఇది సాధ్యం. ఇదే ప్లాజెంటా ప్రీవియా అని చెప్పుకున్నాం కదా. ప్లాజెంటా ప్రీవియా ప్రధాన లక్షణం
సెకండ్ ట్రైమిస్టర్లో అయ్యే నొప్పిలేని బ్లీడింగ్. ఇది ఎంత మోతాదులో ఉంది అనేది గ్రేడింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో వైద్య సూచన బట్టి రెస్ట్ అవసరం అవుతుంది. డెలివరీ సమయంలో ముందు కూడా బాగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. 9. లో లయింగ్ అంటే గర్భసంచి అడుగున ఉన్న ప్లాజంటా సాధారణంగా 20వ వారం ప్రెగ్నెన్సీ స్కాన్లో బయటపడుతుంది. బేబీ పెరిగే కొద్దీ దానితో పాటు గర్భసంచి పైకి స్ట్రెచ్ కావడం వలన ప్లాజంటా పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పైకి వెళ్లలేదు అంటే సి సెక్షన్ తప్పదు. సాధారణంగా ఈ కండిషన్ని మానిటర్ చేస్తూ సి సెక్షన్ 39 వారాలకు అంతకంటే ముందు పరిస్థితి బట్టి ప్లాన్ చేస్తారు వైద్యులు. 10. ప్లాజంటా ప్రీవియా గ్రేడ్ 3 ఉండి ప్రీటర్మ్ డెలివరీ అవకాశాలు, బేబీకి రాగల హెల్త్ ఇష్యూస్ ఏవి అని చూస్తే దాదాపు 12-15% కేసుల్లో 34 వారాలకు ముందు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టే అవకాశం ఫలితంగా పుట్టగానే బ్రీతింగ్ సమస్యలు, తక్కువ బరువుతో పుట్టడం, ఇతర సమస్యలు ఉండవచ్చు. HMBLiv ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMBLiv ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.